హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడులానే ఈరోజు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఈ రెసిపీ వచ్చి కడాయి చికెన్ బిర్యానీ. సో మామూలుగా అయితే చాలామంది కుక్కర్లో చేసుకుంటూ ఉంటాము, అలాగే నార్మల్గా బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. సో చాలా తక్కువ మంది కడాయి బిర్యానీ అనేది చేసుకుంటూ ఉంటారండి. సో ఈరోజు కడాయి బిర్యానీ ఎలా ఉంటుంది అనేది వీడియో పూర్తిగా చూసి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. చాలా తక్కువ టైంలోనే ఎంత టేస్టీగా ఈ కడాయి బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా ఈ కడాయి బిర్యానీ చేయడం కోసం ఇలా ఒక ఎంటీ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నాను. నేను నార్మల్గా ఇంట్లో రైస్కి యూజ్ చేసే బియ్యాన్ని తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఈ కడాయి బిర్యానీ చేయడం కోసం నార్మల్ బియ్యం కానీ లేదంటే బాస్మతి బియ్యం కానీ ఏవైనా సరే టేస్ట్ అనేది మాత్రం అదిరిపోతుందండి. సో బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. సో నేనైతే ఇలాగ కడిగి తీసుకున్నాను. ఈ బియ్యంలోకి ఒక కప్పున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నప్పుడు కప్పున్నర వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న కప్పు కొలత అయితే ఒక కప్పు వచ్చి ఒక హాఫ్ కేజీ బియ్యం అయితే కరెక్ట్గా ఉంటాయండి. సో ఒక హాఫ్ కేజీ బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగి ఇందులోకి కప్పున్నర వాటర్ని వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. ఇది కడాయి బిర్యానీ కాబట్టి ఇలా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకోండి. నా దగ్గర అల్యూమినియందే ఉంది, మీ దగ్గర ఇనుప కడాయి ఉంటే పెట్టుకోండి, అది ఇంకా బాగుంటుంది. సో ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో నేను నెయ్యి కూడా యాడ్ చేయట్లేదండి, కావాలంటే మీరు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నార్మల్గా మనం బిర్యానీలో యాడ్ చేసుకునే స్పైసెస్ అన్నింటినీ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా జాజికాయ పొడి, కొద్దిగా సోంపు, కొద్దిగా సాహిజీరా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులను వేసుకుని దీని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా వేయించుకోవాలి. మీరు కావాలి అనుకుంటే నెయ్యిని యాడ్ చేసుకోండి, నేను కేవలం ఆయిల్ని మాత్రమే వేసాను. సో ఇలా వేసుకున్న తర్వాత వీటిని కాస్తంత వేయించుకోవాలి. ఇవి మాడిపోకుండా కాస్తంత కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుని ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయల్ని స్లైసెస్లాగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని మీకు కారానికి తగ్గట్టుగా వేసుకోండి, సరిపోతుంది. సో ఈ రెండింటిని కూడా ఒకసారి బాగా కలుపుకుంటూ కాస్తంత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు అయ్యేసరికి చక్కగా వేగిపోతాయి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ఒక 2 నిమిషాలు అయ్యేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చి వాసన అది పోయి బాగా వేగిపోతుంది. ఇలా ప్యాన్ నుండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సెపరేట్ అయిపోతే చక్కగా వేగినట్లు అర్థం. సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనం మామూలుగా 1/2 కేజీ బియ్యం తీసుకున్నప్పుడు ఇందులోకి 1/2 కేజీ చికెన్ అనేది తీసుకోవాలండి. అలా తీసుకుంటే మనం తినే ప్రతి ముద్దకి చికెన్ పీస్ అనేది తగులుతుంది. చికెన్ పీసెస్ని కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకోవాలి. పెద్దవి వేసుకుంటే అంతగా బాగోదు. సో ఇలా చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇందులో ఇంకా మనం ఎలాంటి గరం మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఆల్రెడీ మనం ముందుగానే బిర్యానీ స్పైసెస్ని వేసుకున్నాం కాబట్టి ఫైనల్గా లాస్ట్లో కాస్తంత బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మొత్తాన్ని కలుపుకుని మూత పెట్టి 1-2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి రావాలి. సో చికెన్ మగ్గేలోపు ఇక్కడ బియ్యంలో ఉన్న వాటర్ని ఇలాగ సెపరేట్ చేసేసుకుందాము. సో ఇలా వాటర్ని సెపరేట్ చేసుకుని వాటర్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికిస్తున్న చికెన్ని చూసేసరికి చక్కగా ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి వచ్చేసింది. సో చికెన్ని ఇలా బాగా కలుపుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా పూర్తిగా బయటికి వస్తే చికెన్ కూడా చక్కగా కుక్ అయిపోతుందన్నమాట. సో ఇలా కుక్ అయిన చికెన్లోకి మనం రైస్ని తీసుకున్నాం కదా, వాటర్ని పక్కన పెట్టుకుని రైస్ ఉంది కదా, ఈ రైస్ మొత్తాన్ని కూడా చికెన్లోకి వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా వాటర్ ఏమీ లేకుండా రైస్ మొత్తాన్ని కూడా ఇలాగ ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ కడాయి బిర్యానీ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. చాలా తక్కువ టైంలోనే ఎంత టేస్టీగా కడాయి బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే కదండి, మనం నార్మల్గా చేసుకున్న బిర్యానీకి దీనికి కాస్తంత డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో వేసిన రైస్ని మనం పూర్తిగా వేయించుకోవాలి. ఇలా నాన్ స్టాప్గా కలుపుకుంటూ రైస్లో ఉన్న వాటర్ మొత్తం కూడా పూర్తిగా ఇంకిపోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. సో రైస్ మాడిపోయే విధంగా కాకుండా నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉంటే చక్కగా మంచి స్మోకీ ఫ్లేవర్తో చక్కగా వేగిపోతుంది. సో రైస్ ఇలా పూర్తిగా వేగిన తర్వాత మనం రైస్ నుంచి తీసుకున్న అంటే బియ్యం నుంచి తీసుకున్న వాటర్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఈ స్టేజ్లో నిమ్మరసాన్ని వేయడం వల్ల రైస్ మొత్తం కూడా నిమ్మరసం అనేది పులుపు పట్టి టేస్ట్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో చేస్తూ మనం బిర్యానీని ప్రిపేర్ చేస్తామంటే కడాయి బిర్యానీ అనేది అద్దరిపోతుంది. సో దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని కాస్తంత దీన్ని కలపండి. రైస్ ఇప్పటికీ 80% వరకు కుక్ అవుతుంది. ఒకవేళ మీరు తీసుకున్న బియ్యం అలాగే వాటర్ తక్కువగా ఉంటే మాత్రం మీరు టైం అనేది కాస్త తగ్గించి చూసుకోండి, సరిపోతుంది. దీన్ని అంతటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి మరొక 4 లేదా 5 నిమిషాల పాటు మనం దగ్గరే ఉండి చూసుకుంటూ నెమ్మదిగా కుక్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి. సో ఇలాగా 5 నిమిషాలు అయ్యేసరికైతే నాకు రైస్ పూర్తిగా చక్కగా ఉడికిపోయింది. సో అసలు వాటర్ అనేది ఏమీ లేకుండా పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా కడాయి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా కడాయి బిర్యానీ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాము. మీ ఇంట్లో కూడా తప్పకుండా ఈ కడాయి బిర్యానీని ట్రై చేయండి. ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు ఈ బిర్యానీని. ఈసారి ఎప్పుడైనా బిర్యానీ చేసినప్పుడు ఇలాగే చెయ్యమ్మా అన్నారు మా పిల్లలైతే. సో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ దేంతో ప్రిపేర్ చేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పటి వరకు చాలా రకాల బిర్యానీ రెసిపీస్ని ట్రై చేసి ఉంటారు. సో ఒకసారి కడాయి బిర్యానీని కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా చాలా టేస్టీగా తక్కువ టైంలోనే ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకునే విధంగా చూపించాను. ఒకవేళ ఆ వీడియోస్ అన్నీ చూడాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ప్రతిరోజు మన వీడియోస్ నోటిఫికేషన్ లాగా రావడం కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే మన వీడియోస్కి రోజు లైక్స్ అనేవి ఇస్తూ ఉండండి. మీరు చేసే లైక్ అనేది నా ఛానల్కి చాలా సపోర్ట్ని ఇస్తుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.